నమస్తే అండి. టుడే మనం చేయబోయే రెసిపీ మామిడికాయ పప్పు. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్ కందిపప్పును తీసుకోవాలండి. ఈ పప్పులో వాటర్ పోసుకుని 3-4 times వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకుని మనం వాటర్ పోసుకుని 1 hour పాటు సోక్ చేసుకోవాలండి. చూసారా, 1 hour అయ్యింది కదండి. చూడండి, ఇలా పప్పుని ప్రెస్ చేస్తే 2 pieces కింద అవుతుందండి, అప్పుడు మనకి నానినట్టే. ఇప్పుడు పాన్ పెట్టుకొని 1.5 glass వాటర్ పోసుకోవాలండి. సోక్ చేసుకున్న కందిపప్పుని వేసుకోవాలండి. కందిపప్పు 1 cup తీసుకున్నాం కదండి, ఇది నాని 2 cups అవుతుందండి. ఇప్పుడు అందులో 2 పచ్చిమిర్చి, 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కూడా ఈ పప్పుకు సరిపడా ఉప్పే మనం వేసుకోవాలండి. ఇందులో 1 teaspoon ఆయిల్ వేసుకుని ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని ఇక లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, పప్పు ఉడికిందో లేదో కొంచెం ఇలా మనం చూస్తే తెలుస్తుంది, లేకుంటే ఇలా ప్రెస్ చేసి చూద్దాము. చూడండి, ఇంకా కొద్దిగా ఉడకాలి. ఓకే అండి, పర్ఫెక్ట్. ఇంకొక 5 minutes అంటే టోటల్గా 15 minutes మీకు ఈ పప్పు ఉడికిపోతుందండి. పప్పు ఉడికిపోయింది కదండి, ఇప్పుడు 1 cup రా మ్యాంగో పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని లిడ్ పెట్టేసుకుందామండి. 5 minutes అయింది కదండి, లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, 5 minutes ఈ మ్యాంగో ముక్కలు ఉడికిపోతాయండి. చూసారా, బాగా మెత్తగా ఉడికిపోయాయి. 2 మినిట్స్ కంటే ఎక్కువసేపు ఉంచితే అండి పేస్ట్ కింద అయిపోతుందండి. ఓకే అండి, ఈ పప్పును పక్కన పెట్టేసుకుని పోపు వేసుకుందాము. పోపుకి కావాల్సినది కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక 3 ఎండుమిర్చి ముక్కలుగా చేసుకుని వేసుకోవాలండి. అందులోనే 4 క్రష్ చేసిన వెల్లుల్లి రేకలు, అందులోనే 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకుని వెల్లుల్లి రేకలు గోల్డెన్ బ్రౌన్లోకి రావాలండి. అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేయిన తర్వాత పోపుని మనం పప్పులో యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసేసుకున్నాక మనము లిడ్ పెట్టి ఒక 5 minutes క్లోజ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకుని కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. ఎంతో రుచిగా ఉండే పప్పు మామిడికాయ కర్రీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి. ఇందులో చల్లమిరపకాయలు, గుమ్మడికాయ వడియాలు నంచుకుతుంటే ఈ పప్పు మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారండి.